నార్మల్ డెలివరీ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడున్న రోజులలో యోని భాగం దగ్గర కటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఒకటి లేదా రెండు కుట్లు అయితే పడుతూ ఉంటాయి కదా ఎవరికైనా కూడా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి సో ఆ కుట్లు అనేవి తొందరగా మానాలంటే ఎటువంటివి పాటించాలి లేకపోతే ఎటువంటి పాటించడం వల్ల మనకి తొందరగా కుట్లు అనేవి మానుతూ ఉంటాయి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకోండి ఈ వీడియో ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గానేవి అనిపిస్తుంది మిగిలిన ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి డెలివరీ అయిన తర్వాత అది సీ సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినా ఏదైనా సరే నార్మల్ డెలివరీ అయిన తర్వాత విపరీతమైన బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కొందరిలో నెల వరకు బ్లీడింగ్ జరగవచ్చు ఇంకొందరిలో నెల నెర వరకు బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కదా ముఖ్యంగా ఈ నెల కానీ నెరలో కానీ మీరు కొంతమంది ప్యాడ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు ఇంకొందరు క్లాత్ అంటే కాటన్ క్లాత్ అనే పెట్టుకుంటూ ఉంటారు కదా ఈ క్లాత్ కానీ ప్యాడ్స్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు ఎవ్రీ త్రీ అవర్స్ లేకపోతే మూడు గంటలకు ఒకసారు లేకపోతే నాలుగు గంటలకు ఒకసారి మీరు ఆ క్లాత్ని కానీ ప్యాడ్స్ కానీ చేంజ్ చేసుకుంటూ ఉండాలి వాటి ద్వారా ఏమవుతుందంటే మంచిగా ఆడి తొందరగా అవి ఆడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట ఇంకొకటి వచ్చేసి పొద్దున మధ్యాహ్నం లేకపోతే సాయంత్రం వీలైతే మధ్య పొద్దున సాయంత్రం వేడి నీటితో కొంచెం క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి అలాగే క్లీన్ చేసుకున్న తర్వాత క్లీన్ అనేది చేసుకున్న తర్వాత వీలైనంతవరకు డెటాల్తో కాటన్ కానీ లేకపోతే మనం ఏదైనా ఒక చిన్న కాటన్ క్లాత్ కానీ తీసుకొని డెటాల్లో డిప్ చేసేసి మనం ఆ కుట్ల దగ్గర అట్లా జస్ట్ అట్లా ప్రెష్ చేసినట్లయితే వీలైనంత వరకు తొందరగా మానడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనము వేడి నీళ్ళు అనేవి ఎక్కువగా తీసుకోవాలన్నమాట ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కొంచెం గోరువెచ్చని అయితే తీసుకుంటూ ఉంటారు దీనివల్ల మనకు కంప్లీట్గా బ్లీడింగ్ అనేది అయిపోతూ ఉంటుంది అలాగే ఎక్కడే కానీ ఆ బ్లీడింగ్ అనేది అంటే స్ట్రక్ అగోకుండా కానీ లేకపోతే అలాగే గడ్డలు గడ్డలు ఉండకోకుండా నీట్గా అయిపోవడానికి ఇలా చేస్తూ ఉంటారు సో ఈ వేడి నీళ్ళు అనేవి తీసుకోవడం వల్ల కూడా మనకి ఈ కుట్లు అనేవి మారడానికి ఛాన్స్ ఉన్నాయి నార్మల్గా ఏంటంటే మనకి కుట్లు కొంతమందికి విప్పే కుట్లు ఉంటాయి కొంతమందికి కరిగే కుట్లు ఉంటాయి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ కరిగే కుట్లే వేస్తూ ఉన్నారు కాబట్టి మీరు వేడి నీళ్ళని కొంచెం మంచిగా తీసుకుంటే చాలు ఇంకొకటి ఏంటంటే నీళ్ళు అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి పొట్టబడుతుంది అని చెప్తూ ఉంటారు కదా సో మనకి నార్మల్ డెలివరీ అయ్యింది కాబట్టి మీరు వీలైనంత వరకు నడుం కట్టు కట్టుకోవడం వల్ల మీకు పొట్ట ఏం పడదు బాగా మంచిగా వాటర్ అనేవి తీసుకోండి ఎంత మంచి వాటర్ అనేది తీసుకుంటే మీరంతా డీహైడ్రేట్ కాకోకోకుండా ఉంటారు అలాగే మీకు తొందరగా బ్లీడింగ్ కూడా ఎక్కువ రోజులు కాకోకోకుండా తక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలాగే మీరు తొందరగా కోలుకుంటారని కూడా ఇంకొకటి వచ్చేసి ఫుడ్ విషయానికి వస్తే మనం కాకరకాయలు కానీ లేకపోతే తెల్లవాయి పొడితో చేసినటువంటి ఈ తాలింపులు లేకపోతే ఒట్టిమిరపకాయల పప్పు ఇలాంటివి తినడం వల్ల కూడా తొందరగా మనకి ఈ కుట్లు అనేవి మానుతూ ఉంటాయి అలాగే మాంసం విషయానికి వస్తే ఏంటంటే మనకి ముఖ్యంగా చికెన్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి చికెన్ కానీ లేకపోతే మనకి గోంగూర కానీ ఇలాంటివి అవాయిడ్ చేయడం చాలా మంచిది వీలైనంత వరకు ఈ మటన్ కానీ లేకపోతే ఫిష్ కానీ తీసుకోవచ్చు అది కూడా ఫిష్ అనేది కొంతమంది ఎండు చేపలు అనేవి తీసుకుంటాను తీసుకుంటూ ఉంటారు సో ఎండు చేపలు వద్దు వీలైనంత వరకు పచ్చి చేపలని కర్రీ చేసుకొని తినడానికి ట్రై చేయండి సో ఈ వీడియోకి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయడానికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న ఎక్కడ కూడా క్లిక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్